టీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రకంపనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేని నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ లో ఎంతో మంది నేతలు ఎన్నో ఆశలతో పార్టీలో చేరినా ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఈ లిస్టులోనే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మహేందర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటు తెలుసుకోలేక సంకట స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. పైగా మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్లో రేవంత్ పై గెలిచారు. అయితే గత ఎన్నికల్లో తాండూరులో మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ నేత పైలట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ కార్యక్కించుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను తన ఇష్టం వచ్చినట్లుగా శాసించారు. అప్పట్లో చేవల్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డితో మహేందర్ రెడ్డికి పెద్ద యుద్ధమే నడిచింది. ఈ క్రమంలోనే విశ్వేశ్వర రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వెళ్లి పట్టుబట్టి మరీ మహేందర్ రెడ్డిని ఓడించారు. అయితే మహేందర్ రెడ్డిపై గెలిచిన రోహిత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోవడంతో పాటు కేటీఆర్ కు అత్యంత క్లోజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరులో రోహిత్ రెడ్డిని కదిపే ప్రసక్తే లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంత సీనియారిటీ ఉండి కూడా మహేందర్ రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. పైగా గ్రేటర్ పరిధిలోని పటాన్ చెరువు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల మీద దృష్టి పెడుతున్న అక్కడ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డిని రానివ్వడం లేదు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా సరికొత్త ఆలోచన చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి పార్టీ మారినా కూడా కేడర్ చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే అక్కడ కాంగ్రెస్ తరఫున బలమైన ప్రత్యర్థి అవుతారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ఆయన వెంట నడిచిన అప్పుడు కొడంగల్ రేవంత్ రెడ్డి తాండూరు మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని, నరేందర్ రెడ్డికి మరో సీటు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త మాత్రం ఇంతవరకు నిజమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి మహేందర్ రెడ్డి పార్టీ మారుతాడా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.